నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ టికెట్లు కొన్న వాళ్ళకే బుక్ మై షోలో రేటింగ్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి విశ్వక్ సేన్ ఒక మాట అన్నారు అంటే అది పాసిబుల్ అవుతుంది అంటారా సార్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ అడిషనల్ ఫ్యూచర్ కింద ఏమన్నా పెడితే వాళ్ళకి సంబంధం లేదు ఆటోమేషన్ మిషన్ అది మీరు ప్రతి సినిమాకి ఎన్ని టిక్కెట్లు దిగుతాయి అనేది ఆ షో అయిపోయిన తర్వాత అవుద్ది ఎన్ని ఎంతమంది రిటర్న్ అయ్యారు ఎంతమంది రాలేదు ఒక సెపరేట్ వే ఆఫ్ కలెక్టింగ్ మనీ కదా ఫస్ట్లో కొత్తగా ఉండేది ఇప్పుడు మామూలుగా అయిపోయింది బుక్ మై షో అనేది చాలా చాలామంది వచ్చేసారు సీన్లోకి ఈ విశ్వస్యనన్నాడు అనమాట ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు అప్పుడు నీకు కొట్టలేదా సేవ మన మనకు వస్తే బాధ మనకు తెచ్చిందనమాట విజయ్ సినిమాకి వస్తారంటే గుర్తులేదా నీ సినిమాకి వచ్చింది కాబట్టి నీ సినిమా పోయింది కాబట్టి కర్మ వాడి సినిమా నవ్వుకుని ఉంటే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ సార్ అప్పుడు ఇప్పుడు దీని దీదొచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెల్లరాజు కూడా సజెస్ట్ చేశాను త్రూ ఛానల్ నేను కూడా దీని మీద ఇన్నిషియేషన్ తీసుకుని ఒక లాయర్ని పెట్టి ఆల్రెడీ మలయాళంలో కేరళలో పెట్టారు ఎలాగా సినిమా రిలీజ్ అయినా త్రీ ఫోర్ డేస్ వరకు రివ్యూస్ చెప్పకూడదని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కోర్టుకెళ్ళి గెలిచేరాడు అనుకుంటా అలాగా మనం కూడా చేయాలని దిల్ రాజు అన్నాడు అది కూడా ఆయన వరకు వచ్చి ఆయనకి ఆయనకి ఆయన ఎప్పుడు తెలిసి అన్నాడు దానికి నేను అన్నాను అందరం కలిసి ఏదో చేయాలి ఓకే అందరం కలిసి పూనుకుని మన తెలుగు సినిమాలు మన తెలుగు స్టేట్లో రిలీజ్ అయ్యే సినిమాలు కానీ యుఎస్లో రిలీజ్ అయ్యి కానీ రివ్యూ ఇవ్వకూడదు ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని కోర్టులో మీరు ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే అప్పుడు రివ్యూ చెప్పడం మానేస్తారు ఇంక ఇవన్నీ ఉండు అంతేగాని బుక్ మేషో అది బిజినెస్ వాడికి వెళ్ళి నువ్వు అంటే నువ్వు పెట్టు నువ్వు నిన్న ఒకటి కర్మకు చోటు పెట్టాలని సిబిల్ అని సిబిల్ అకౌంట్ ఎలాగైతే పెడద్దు అలాగ నువ్వు ఒకటి పెట్టు ఏ సినిమా రిలీజ్ అవ్వద్దు ఆ సినిమా రిలీజ్ ఎంత కలెక్ట్ చేసిందో ఈ రివ్యూస్ అండి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పెట్టు అలా ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ నాకు వాట్సాప్లో మ్యాగజీన్లో పంపిస్తూ ఉంటారు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అది అలాగనమాట రివ్యూలు చెప్తూ ఉంటారు అందులో నీ యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటుంది నీ యొక్క అంతకు ముందు చేసిన బయట ప్రగల్భాలు ఉంటాయి కదా దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ప్రమోషన్ చేసిన బాలకృష్ణ చేసిన అట్రాసిటీస్ ఇవన్నీ కూడా ఇందు భూమి ర్యాంగ్ అవుతాయి అది మీకు ఉపయోగపడద్దు అని అనుకున్నారు రివర్స్ కూడా కొట్టచ్చు ప్రతిదానికి దానికి రెండు యాంగిల్ ఉంటుంది కదా వేస్తే ఎలా రావచ్చు అలాగెళ్ళచ్చు ఇలాగ ఎందుకు వస్తే సినిమా బాగానే కలెక్ట్ అవుతుందని నువ్వు అంటున్నావు చెప్పు నువ్వు నువ్వు నువ్వునూ ప్రొడ్యూసర్కి కలిసి ఒకటి బెటర్ బిజినెస్ ఎవడు చూస్తాడు అది అటువంటివి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ వాట్సాప్లో మనకు పంపిస్తూ ఉంటారు మ్యాగజీన్లు బయటకు బయట ప్రింట్ మీడియా వండలేదని మాకు పంపిస్తూ ఉంటాయి ఏ ఊర్లు ఎంత కలెక్ట్ అయ్యిందో వస్తుంది నాకు ఉంటుంది అతను ఎవరో చేస్తాడు అతను పేరు మనం ఎందుకు కానీ అనవసరం కావండి ఫేమస్ చేయడం ఎందుకు కానీ నాకు పంపిస్తాం వీళ్ళందరూ వేస్ట్ ఫుల్స్ వాళ్ళందరూ మనం ఎందుకు చేయాలి అక్కడికి నేను చాలామంది పేర్లు చెప్పడానికి సంశ్రయించాను వాళ్ళకి పేరు వస్తుందని అది తెలిసి కూడా ఎందుకు చేపడుతుంది అంటే పోతే పోనీ లేదా కమప్ప అని చెప్పి చెప్పకూడదు ఇంకోటి ఎవడు చెప్పడు వాడి గురించి చెప్పుకుంటాడు అది తప్పితే ఇంకోటి గురించి చెప్పరు ఇవాళ్ళు పాపులర్ అయిపోతారని అదేవిధంగా నేను అలా కాదు కాబట్టి ఇటువంటివి చెప్పకూడదు ఈ విశ్వక్ష అని చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ స్టార్స్కి అన్యాయం జరిగింది సినిమా అంత బాగోకుండా లేదు బాగా ఖర్చు పెట్టి పెద్ద ప్రొడ్యూసర్ మరి అప్పుడు జరిగేటప్పుడు అందరూ కలవాలి ఇప్పుడు నీ సినిమా అప్పుడు నువ్వు ఏదో అంటున్నావు బుక్ మై షో వాళ్ళు ఇలా రివ్యూ పెట్టాలని అదేవిధంగా ముందు సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరూ కలిసి సమిష్టిగా పోరాడి చేయాలి అలా చేస్తే ఇప్పుడు నీ సినిమా జరుగుతున్నప్పుడు అతను మన లోపల అవ్వకుండా ఉంటాడు అండ్ కో ఎలా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఏం బాగుపడుద్ది అందరూ కలిసి ఆర్టిస్ట్ అందరూ మా అసోసియేషను డైరెక్టర్ అసోసియేషను అందరూ కలిసి ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి ఒక ఈ మీటింగ్ పెట్టుకుని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కోర్టులు కేస్ ఇయ్యాలి తలకు లక్ష రూపాయలు వేసుకుని ఖర్చు అయితే కోర్టులు ఇవ్వాలి ఇలాగ రివ్యూస్ చెప్పకూడదని అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు బుక్ షూలు ఒకళ్ళను వాళ్ళకేం పట్టింది నువ్వు డెలిట్ చేసుకున్నావు నీకు నేను డబ్బులు కలెక్ట్ చేసి పెట్టి ఎక్కడ అమ్మి మేము ఉన్నాం దానికి ఎంత కమిషన్ తీసుకుంటున్నాం అందుకని వాళ్ళు ఎందుకు రివ్యూ ఇస్తారో నువ్వు పెట్టు సెపరేట్ కొంపటే ఒక ఛానల్ పెట్టి ఒక ఇన్వెస్టిగేషన్ పెడితే అది అందరికీ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రొడ్యూసర్లు అందరి యాక్టర్లు కలిసి కేసు వేయండి అగైన్స్ రివ్యూవర్స్ ఈ యూట్యూబర్స్ చెప్పకూడదు చెప్పిన వాళ్ళకి స్ట్రాంగ్ ఫైనాన్స్ అని ఫైన్ పడద్దు అని చెప్పేసి పెడితే ఇది ఆగిపోద్ది బ్యాడ్ చేయడం మానేస్తారు ఒక త్రీ డేస్ ఆ త్రీ డేస్ ఆగితే దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ చెప్పుకోవచ్చు పేరు ఇలాగా ప్రజల నుంచి బ్యాడ్ రాదు మీకు తప్పు కూడా అదే అంత వెంట వెంటనే చెఎస్లో ఉంటాడు సన్నాసి ఆడ ఆడ చెప్తాడు ఒక రోజు కంటే ముందు రిలీజ్ అయిపోతుంది కదా అక్కడ ఆడ వీళ్ళందరికన్నా ముందు చెప్పేతాడు ఆడు ఎక్కడ చూసేవాళ్ళు కూడా చూడరు అది సన్నాసి నరాడు ఆ యుఎస్లో చెప్పేవాడు అడిగితే పెద్ద తెలిసినట్టు టెక్ ద హెల్ సినిమా అంటే ఏంటి తెసాడికి యుఎస్లో ఉన్న ఇద్దరు ముగ్గురు గురించి చెప్తున్నాను ఇడియట్స్ వాళ్ళకి ఏం తెలుసా నువ్వు తీస్తే నువ్వు ఒక రెండు ఐదు కోటి రూపాయలు పెడితే అవుతుంది సినిమాకి ఇలా చెప్పకూడదని ఇక్కడ కానీ కోర్టు ఆర్డర్ పెడితే వాళ్ళకి చెప్పచ్చు అయినా వచ్చినప్పుడు చెప్పడం ఎర్రగొట్టేయాలి దండం దశ గుణం భవేత్ దండం కర్ర పెట్టుకుని జనాలు ఒప్పుకుంటారు సాఫ్ట్గా చెప్తే ఒప్పుకోరు నేను ఈరోజు చెప్తున్నాను మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా చెప్పేయడానికి యుఎస్ఏలు కొట్టాలండి జోక ఏమైనా నుంచేపెట్టి కేన్ కేన్ ట్రీట్మెంట్ అంటారు సింగపూర్లో చాంగీ జైలు ఉంటుంది ఎక్కడ కొడతారు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టరాడు చేతులు పైకి కట్టేసి ఎక్కడ కొడతారు వెనకాల ఒక దెబ్బ కొడతాడు వన్ వీక్ ఎగ్డాడు సక్క తగులుద్దమాట ఇట్ ఈస్ కాల్డ్ చాంగీ జైల్ కెయిన్ కెయిన్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని అలా కొడితే మళ్ళీ అక్కడ రివ్యూ కాదు కదా కూర్చోలేడు సినిమా కోట్లు పెట్టి తీస్తుంటే నువ్వు ఒక ఐదు నిమిషాలు చెప్పేత అబ్బయ్యా అప్పుడు ఉన్నాడు నాట లాగ్ కొట్టాలండి యుఎస్లో స్టూప్ ఇట్ ఫీల్ పెద్ద సినిమా తెలిసి నీకు ఈ సినిమాలు కూడా అలాగే ఏడ్చినాయి కానీ అయినా కూడా త్రీ డేస్ చెప్పకూడదు త్రీ డేస్ రివ్యూ చెప్పకూడదు అని కోర్టుకు వెళ్ళండి అన్నారు ఫ్యామిలీ స్టార్లో కొంచెం ఫోరుషంగా వచ్చారు అందరూ దిల్ రాజు ఇప్పుడు మళ్ళీ మర్చిపోయారు ఎలా మర్చిపో మర్చిపోకూడదు అందరూ కలిసి కూర్చుని ఆ సమస్యను పరిష్కరించాలి అది సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం ఏం చేయలేడు సీఎం ఏం చేస్తాడు సరే అంటాడు ఏం చేయగలడు అతను లేక లెగాలిటీస్ ముందు సీఎం నత్తింగే అంతే కదా ఇప్పుడు కీరవాణి వద్దంటారు కదా తెలంగాణ వాళ్ళు నాకు నాకు కావాలన్నాడు ఏం వాళ్ళు అక్కడ వరకు ఉంటుంది కేసీఆర్ వాళ్ళు గొడవ పెడుతున్నారు కీర ఇలాగ మారుస్తా వేటి లోగో అని మారుస్తాడు ఏంటట మీరు మార్చలేదా మీరు సెక్రటరీ అంటే మారుస్తారు ఇది కనీసం లోగోలు మార్చడా అంచేది ఎవరి టైం ఆడిది కోర్టు ఇస్ దేర్ ఇక్కడ కోర్టు లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఆ లెవెల్ వరకు ఇది తీసుకెళ్ళాలి రివ్యూ చెప్పకూడదు ఈ యూట్యూబర్స్కి స్ట్రాంగ్ ఇస్తే ఐదు దేశాలు పడిపోతారు ఒక్కడికి ఏదో చెప్పాను కదా ఫైన్ వేసినట్టు వేసి ఇలా ఛాంగి జైలు లాగా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళా రాడు దగ్గరికి వీళ్ళంతా ఆ వ్యూఆర్షిప్ తోటి బతికే స్టూపిడ్స్ వీళ్ళంతారు వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేరు మనం ఈ ఛానల్లో పెట్టుకున్న వాళ్ళందరూ పెద్ద స్ట్రాంగ్ ఫీల్స్ ఏం కాదు స్ట్రాంగ్ అయినాను స్ట్రాంగ్ అయితే ఆడక్కోవాలి నువ్వు స్ట్రాంగ్ అయితే ఆడుకోవాలన్నాను ఆ సినిమాకి హాని జరగకూడదు సినిమా ఫీల్డ్ బతకాలి పది మంది ప్రొడ్యూసర్లు బతకాలి అంటే నువ్వు నాలుగైదు రోజులు రివ్యూ చెప్పకూడదు చెప్పనివ్వకూడదు ఇప్పుడు కూడా వెళ్ళండి ఎవడి సినిమాకి బాధ వస్తే అప్పుడు వస్తారు బయటికి వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి ఈ లోపల వాళ్ళకి డ్యామేజ్ జరిగిపోతుంది పాపం అదే ఇప్పుడు సో అది ఎవరిని అడిగేదానికంటే థర్డ్ పర్సన్ బిగ్ మై షోళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు బిగ్ సర్వీస్ చేస్తారు దానికి వాళ్ళు ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఇందుకు రివ్యూ చెప్తారు లేకపోతే ఆళ్ళమే పడతారు ఇంత తక్కువ టికెట్లు ఎందుకు చెప్పావు అని వాళ్ళ ఆళ్ళమే పడతారు ఇప్పుడు కావాలని ఎవరో కూడా కష్టాలను కొంత పెట్టుకోలేరు కాబట్టి దిస్ హ్యాస్ టు బి ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా దానికి మన మర్చిపోకూడదు మనకు బాధ కలుగుతుంది మన సినిమాకి అప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాం ఫ్యామిలీ స్టార్ అప్పుడు ఇంకా అప్పుడు వదలకుండా అందరూ కలిసి చేస్తే ఇప్పుడు బాగుండేది దట్ ఈస్ వాట్ మై అంబుల్ సజెషన్ నేను ముందు ముందుంటాను మా ఫిల్మ్ స్కూల్ తరఫున డెఫినెట్గా ముందు ఉంటాను ఐ స్పెండ్ సమ్ మనీ ఆల్సో అలాగే అందరూ ఖర్చు పెట్టండి తరగతి లక్ష రూపాయలు వేసుకోండి ప్రొడ్యూసర్లు అందరూ బ్రహ్మాండం కేసు వస్తుంది బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ